కేంద్రం నుంచి వస్తోన్న నిధుల విషయంలో టీడీపీ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల నిధులను వెనక్కి తీసుకున్న కేంద్రం తెలంగాణకు ఎలా ఇస్తుందని మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఎమ్మెల్సీ డొక్క, ఎంపీ కనకమేడల ప్రశ్నించారు. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామన్న కేంద్రం హామీ ఏమైందన్నారు. దీనిపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఘాటుగా స్పందించారు. 6 నెలల్లోనే ఏపీకి 10,000 కోట్ల నరేగా నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు. కేంద్రంపై చేస్తోన్న అసత్య ప్రచారానికి టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. జిల్లాలకి ఇవ్వాల్సిన నిధులు ఇవి. కేంద్రానికి ఎన్ని నిధులు వచ్చాయనే సమస్య కదా. వెనుకబడిన జిల్లాలకి ప్రతి జిల్లాకి 50 కోట్లు చొప్పున ఇస్తామని చెప్పారు. కొంత ఇచ్చారు, 350 కోట్లు ఇచ్చి కూడా వెనక్కి తీసుకున్నారు. అవి రావాల్సిన హక్కు అది విభజన చట్టంలో ఉంది. తెలంగాణకి ఇవ్వాలి, అది ఆంధ్రాకి ఇవ్వాలి, విభజన చట్టంలో ఉన్న అంశం. దానికి మిగతా నిధులకు సంబంధం లేదు. అది దీని వెనుకబడిన నిధులు ఎందుకు ఆపేశారో జీవీఎల్ గారు మాట్లాడాలి. ఎందుకు తెలంగాణకి ఇచ్చారు? బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ ఉన్నటువంటి మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణకి ఇచ్చారు, ఇవ్వాల్సిందే వాళ్ళకి హక్కు ఉంది. అదే లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రాకి ఎందుకు ఇవ్వలేదు, దానికి కారణం ఏంటి అది ప్రశ్నిస్తున్నాం మేము. ఇంకా వాళ్ళు ఇచ్చిన నిధులు చెప్పాలంటే కేంద్రం మిగతా రాష్ట్రాల కంటే ఏ విధంగా కూడా రాష్ట్రానికి సహకరించలేదు. రాష్ట్రానికి అడుగు అడుగున రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ అడ్డుకుంటా ఉంది. కేసులు వీగిపోయినాయి, 4 విచారణ కమిషన్లు వీగిపోయినాయి, ఒక ఆరోపణ లేదు. అలాంటిది ఈ రకంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ యొక్క భవిష్యత్ రాజకీయ కార్యాచరణ పైన మరింత అవకాశాలకు తావిస్తున్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వెనుకబడిన జిల్లాలకి ఏపీ రీఆర్గనైజేషన్ ప్రకారం బుజేల్ఖండ్ ప్యాకేజీ ప్రకారం సహాయం చేస్తామని చెప్పారు. వాళ్ళు చేసింది లేదు. 1 సంవత్సరంలో ఈ సంవత్సరం మార్చిలో 350 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి 9వ తారీఖు నుంచి 15వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండానే విత్డ్రా చేశారు, వెనక్కి తీసేసుకున్నారు. ఎన్డీఏతో విభేదించి మా ముఖ్యమంత్రి గారు వాళ్ళని ప్రశ్నించడం మొదలుపెట్టినప్పటి నుంచి, కేంద్రంలో మంత్రులు విత్డ్రా చేసినప్పటి నుంచి ఈరోజు వారికి కూడా 1 రూపాయి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ రాష్ట్ర 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన కక్షపూరితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే 4,500 కోట్ల రూపాయలు ఖచ్చితంగా వెనకబడిన జిల్లాలకి మంజూరు చేయవలసిన అవసరం ఉంది, వేగవంతంగా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉందని తెలియపరిచినప్పటికీ కూడా కేవలం 50 కోట్ల రూపాయలు జిల్లాకి, అది 350 కోట్ల రూపాయలు సంవత్సరానికి మంజూరు చేయడానికి సిద్ధపడ్డారంటే మరి ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ అని చెప్తే మరి కేవలం 350 కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెనకబడి జిల్లాలకి ఇచ్చి చేతులు దొబ్బులుకునే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో ప్రచార ఆర్భాటం. మాకేదో అద్భుతమైనటువంటి మళ్ళీ గ్లోబల్ అవార్డు ఏదో వచ్చేసిందని మళ్ళీ ఈ రోజున మళ్ళీ అడావిట్ చేస్తున్నారు. మళ్ళీ వారం రోజుల్లో మళ్ళీ ఓ ఇక డ్రప్ కొట్టుకోవటం మొదలెడతారు. ఒక నామినేషన్ పంపించాలి. ఈ గ్లోబల్ అవార్డు మన ఢిల్లీలోనే ఇస్తున్నారు. ఢిల్లీలో ఒక ఎన్జిఓ సంస్థ ఇస్తోంది. సో మనం చెప్పుకునే గ్లోబల్ అవార్డుని ఇక్కడ రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలామందికి ఇచ్చేశారు. మనం వ్యవసాయానికి నిజంగా ఏమైనా చేశామా అని ఒకసారి మనంతటా మనం విమర్శించుకుంటే బాగుంటుంది. రాష్ట్రానికి అవార్డులు వచ్చాయి, అనేక అవార్డులు వచ్చాయి, సంతోషం. కాకపోతే చేయని దానికి ఎప్పుడైనా అవార్డు వస్తే తప్పనిసరిగా ఒకసారి